పని అయిపోతుంది కదా. ఎస్ సార్, ఇలాంటివే చేయడంలో నేను చాలా ఎక్స్పెక్ట్ ని. చూడు, ఎలాంటి గందరగోళం జరగకూడదు. నువ్వు పెట్టబోయే డంబుల్స్ ముందు ఉన్నట్లాగే అనిపించాలి, సరేనా? వాటి వెయిట్ మాత్రం చాలా హెవీగా ఉండాలి. డోంట్ వరీ సార్, మీరు నాకు ఎలా చెప్పారో అలాగే జరుగుతుంది సార్. పర్ఫెక్ట్. నేను ఇప్పుడు నా మ్యూజిక్ రూమ్ లోకి వెళ్తున్నాను. మేక్ ష్యూర్ నోబడి డిస్టర్బ్స్ మీ. ఓకే. నేను డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటే మరి నన్ను ఎందుకు రమ్మన్నా? థ్యాంక్ గాడ్ వచ్చావా. పద ప్రవీణ్, నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం. తనెవరు? అరే, నువ్వు ఎందుకు అలా చూస్తున్నావు? తను నా అసిస్టెంట్ డాల్ డాల్ పవని. డాల్ 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 అంటూ జపం చేయదు. అసిస్టెంట్ ఎందుకు? అన్ని విషయాలు ఇక్కడే అడుగుతావా? ముందు లోపలికి పద. పావని, నీ దృష్టిని అన్ని వైపులా ఉంచాలి, ఎందుకంటే శత్రువుల దృష్టి నీ మీద ఉండొచ్చు. ఆల్రైట్. శత్రువులు ఎవరు? తన మమ్మీ. అభి, నేను చెప్పేది విను. ముందు ప్రజ్ఞ వదిన అసిస్టెంట్ని పెట్టుకుంది, ఇప్పుడు నువ్వు అసిస్టెంట్ని పెట్టుకున్నావు, అసలు ఏం జరుగుతుంది? అరే, అవన్నీ వదిలే. నేను నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచాను అది చెప్తాను. చూడు, చాలా రోజులుగా నేను ఒక్క మంచి పాట కూడా పాడలేదు. ఇప్పుడు నేను ఎలాంటి పాట పాడతానంటే అది నీకు నా పాత రోజుల్ని గుర్తుకు చేస్తుంది. నీకు గుర్తుండే ఉంటుంది నా మొదటి ఆల్బమ్, దానికి నువ్వే నాకు హెల్ప్ చేసావు. ఎలా మర్చిపోగలను? రాత్రంతా కూర్చొని ఎన్ని పాటలు రాయించావు నాతో. అందుకే కదా ఆల్బమ్ అంతా హిట్ అయింది. అండ్ ఐ వాంట్ హిస్టరీ టు రిపీట్ ఇట్ సెల్ఫ్ హియర్. దానికోసం నాకు అదే వాతావరణం కావాలి, అదే స్నేహితుడు కావాలి. ఆ తర్వాత చూడు నేను ఎలాంటి పాటలు రాస్తాను ప్రవీణ్. అంతా బాగానే ఉంది కదా. నువ్వు ఇంత మంచి మూడ్లో ఉన్నావు అంటే ఏమైనా ప్రత్యేకత ఉందా? నువ్వు ఇలా కూర్చో ముందు. అరే, ప్రత్యేకం కాదు, చాలా ప్రత్యేకం. నేను ఆ ప్రజ్ఞకి బుద్ధి చెప్పబోతున్నాను. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం ప్లాన్ చేసావు చెప్పు నాకు. ముందు నాకు ప్రామిస్ చేయి ఎవరికి చెప్పనని. నీకు నా మీద నమ్మకం లేదా? నేను నీకు ప్రామిస్ చేయాలా? నువ్వు నాకు చెప్పు, ఏంటి నీ ప్లాన్? నేను రెండు మ్యూజిక్ స్క్రాచెస్ తయారు చేస్తాను, ఒకటి నా కోసం మరొకటి ప్రజ్ఞ కోసం. ఎందుకంటే నేను డైరెక్ట్ గా నా మ్యూజిక్ నమ్ముకోలేను కదా. అందుకని ప్రజ్ఞ అమ్మే మ్యూజిక్ స్క్రాచ్ కి ఏదైతే ప్రాఫిట్ వస్తుందో తనదవుతుంది. నువ్వు పనిచేస్తావా? నువ్వు మార్కెట్ లో ఒక సింగర్ ని పట్టుకో, అతను నేను కంపోజ్ చేసిన పాటలు పాడాలి. అభి, నువ్వేం ఆలోచిస్తున్నావు? స్వయంగా నాకంటూ ఒక మ్యూజిక్ కంపెనీ తెరవాలనుకుంటున్నాను, దానిని నువ్వే చూసుకోవాలి. నువ్వు సింగర్ కి ఏమని చెప్తావంటే ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దానిని 70-30 షేర్ చేసుకుందామని చెప్పు. 70 మనకి, 30 తనకి. ఫైనాన్స్ నువ్వు చూసుకోవాలి, పాటలు హిట్ అవుతాయనే గ్యారంటీ నాది. ఒక్కసారి మనం డబ్బు సంపాదించామంటే నేను తనని వదిలిపెట్టనిక. ప్లాన్ బాగుంది. ఐ మీన్ ద ప్లాన్ ఈస్ బ్రిలియంట్, బట్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ ప్రజ్ఞకు తెలియకుండా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ తనకి తెలిసిందంటే అప్పుడు తను నిన్ను ఏం చేస్తా? దాని గురించి నువ్వు టెన్షన్ పడకు. నాకు తన బలహీనత గురించి తెలిసిపోయింది. నేను తన బలహీనతని తనకి వ్యతిరేకంగా ఉపయోగిస్తాను. అలాగే మరొక విషయం చూడు, నేను నాన్నమ్మకు కూడా ఈ విషయం గురించి ఏం చెప్పట్లేదు. ఒక్కసారి ఇది సక్సెస్ఫుల్ గా పూర్తి కానీ ఆ తర్వాత నేనే నాన్నమ్మకి సర్ప్రైజ్ ఇస్తాను. పర్ఫెక్ట్. నేను కూడా వాళ్ళెవరికి ఏమీ చెప్పను. పర్ఫెక్ట్ దెన్. కమ్ ఆన్, చేస్తున్నావంటి హగ్ చేసుకో. చెయ్యాల్సిందేనా? నువ్వు మాట మాటికి ఎందుకు అడుగుతున్నావు అక్క? నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ఫోనే కదా చేయాలి. ఒకవేళ నువ్వు వాయిస్ చేంజ్ చేసి మాట్లాడలేకపోతే యాక్సెంట్ మార్చేసి మాట్లాడొచ్చు కదా. కానీ నేనే ఎందుకు చెయ్యాలి? ఐడియా కోసం నేను కష్టపడ్డాను కదా. కనీసం నువ్వు ఫోన్ అయినా చేయవా అక్క? ఫోన్ చేయి. అమ్మమ్మ అమ్మమ్మ, అదేంటంటే నేను నా మొబైల్ ని ఇంట్లోనే మర్చిపోయాను. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా. పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పుకూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.